వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షించడానికి సిద్ధమైన ప్రేక్షక మహాశయులకు కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఐహికపరమైన భవబంధాలతో కట్టిపడేసే సంసారం అనే మొండి రోగానికి సరైన ఔషధాన్ని కనుక్కున్నారు శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యులు వారు. ఆ విషయాన్ని సోదాహరణంగా వివరించిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో ఆ ఔషధం గురించి విశిష్ట అతిథి మాటల ద్వారా తెలుసుకునే ముందు ఆ సంకీర్తనా గానాన్ని ముందుగా మనం ఆస్వాదిద్దాం. ఈ చక్కటి సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాలూరి వాసురావు గారు, రాగం జోన్పురి, గానం వంశీధర్. చెలపాటి రోగమీ సంసారము నేడు బలువైన మందు విష్ణు భక్తి జీవులకు, చెలపాటి రోగమీ సంసారము నేడు బలువైన మందు విష్ణు భక్తి జీవులకు, మది నెరింగియు మోహమెడలదది పాడైన విధికృతము బలవంతము, కీడౌట మది నెరింగియు మోహమెడలదిది పాడైన విధికృతము బలవంతము, ఈడనే ఇది మాన్ పహితవైన వజ్రాంగి జోడువో హరిదలంచుట జీవులకును, ఈడనే ఇది మాన్ పహితవైన వజ్రాంగి జోడువో హరిదలంచుట జీవులకును, చెలపాది రోగమీ సంసారము నేడు బలువైన మందు విష్ణు భక్తి జీవులకు, హేయమని తెలిసి తానిచ్చగించి ఆత్మ పాయధీరతి సుఖము బలవంతము, హేయమని తెలిసి తానిచ్చగించి ఆత్మ పాయధీరతి సుఖము బలవంతము, మాయను సేయ మాధవుని దంచన పూరాయివో వైరా
భాగ్య రచన జీవులకు మాయను కులుసేయ మాధవుని దంచన పూరాయివో వైరాగ్య రచన జీవులకు చలపాది రోగమీ సంసారము నేడు బలువైన మందు విష్ణు భక్తి జీవులకు కొలయు దురితంపురంపులు తన్ను వడి ముంచ పలుమారు జన్మమీ బలవంతము కొలయు దురితంపురంపులు తన్ను వడి ముంచ పలుమారు జన్మమీ బలవంతము నెలవుకొని సకలంగు నిర్మలముగా అడుగు జలదివో వెంకటేశ్వరుడు జీవులకు నెలవుకొని సకలంగు నిర్మలముగా కడుగు జలదివో వెంకటేశ్వరుడు జీవులకు చలపాది రోగమీ సంసారము నేడు బలువైన మందు విష్ణు భక్తి జీవులకు చలపాది రోగమీ సంసారము నేడు బలువైన మందు విష్ణు భక్తి జీవులకు జీవులందరికీ సంసార బంధాలే రోగాలు. ఈ సంసార బంధాలు అనే రోగాలు నయం కావాలంటే విష్ణుభక్తి అనే మందు కావాలి అని గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అన్నమయ్య ఈ సంకీర్తన ద్వారా అందరికీ ఇస్తూ ఉన్నాడు. జీవులందరూ కూడా సంసార అంధకారంలో చిక్కి మాయలో చిక్కి ఎన్నో కష్టనష్టాలు పొందుతూ ఉన్నాం. హేయమని తెలిసి కూడా బాహ్యమైనటువంటి సుఖాలే జీవుడు కోరుకుంటూ ఉంటాడు. కానీ అలా కోరుకోవడానికి కారణం ఏమిటి? మాయ చేత ప్రేరితుడవుతూ ఉన్నాడు కాబట్టి. మాయను జయించే శక్తి ఎలా వస్తుంది? వైరాగ్యం చేత కలుగుతుంది. ఆ వైరాగ్య భావన, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కూడినటువంటి అధ్యాత్మ చింతన ఈ సంసారమనే బంధాన్ని నశింపజేసుకొని విష్ణుభక్తి కలిగి దేవదేవుని పాదారవిందాలు వెంకటేశ్వర స్వామి పాదారవింద మకరంద రసాస్వాదనం చేయడానికి మనకు దోహదం చేస్తుంది అన్నటువంటి ఒక భాగవత సంప్రదాయ నిష్టమైనటువంటి విషయాన్ని అన్నమయ్య ఇందులో ప్రతిపాదించాడు. హేయమని తెలిసి తానిచ్చగించి ఆత్మ పాయదీరతి సుఖము బలవంతము మాయను కులుసేయ మాధవుని దంచన పూరాయివో వైరాగ్య రచన జీవులకు. అరవిందాక్ష పదారవింద మకరంద ఆసక్తులయ్యున్న సత్పురుష శ్రేష్ఠుల వృత్తములు వినక దుర్బుద్ధిని విలంఘించి దుర్నర వార్తా కథన ప్రపంచములు కర్ణప్రాప్తి గావించి వాసరములు వ్యర్థత పుచ్చుచుండ చెలదు ఈ సంసార బంధంబునన్ అని భాగవతం చెప్పినట్లుగా ఆ భాగవత సంప్రదాయాన్ని ఇందులో కూడా ఈ సంసార బంధంలో పడి జీవుడు ఈ బాహ్య సుఖాలే ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ ఈ సంసారం ఈ రోగం పాయదు. ఈ రోగం నశించాలి అంటే విష్ణుభక్తి అనే మందు కావాలి. విష్ణుభక్తి అనే మందు ఎక్కడుందంటే వెంకటేశ్వర స్వామి పాదారవిందాల దగ్గర ఉంది. ఆ పాదారవింద మకరంద రసాస్వాదనమే ఈ మందు అని అన్నమయ్య మనకు ప్రబోధిస్తూ ఉన్నాడు. కొలయు దురితంపురంపులు తన్ను వడి ముంచ పలుమారు జన్మమీ బలవంతము నెలవుకొని సకలంగు నిర్మలముగా అడుగు జలదివో వెంకటేశ్వరుడు జీవులకు. మాస్టర్ జోన్పురి చాలా చక్కగా ఉందండి రాగం. ఇది హిందుస్థానీ రాగమా లేదా కర్ణాటక రాగం అండి? నటభైరవి జన్యం అండి. మూర్ఛన మూర్ఛన. సరి మప దని సానిద పగరి సరి మప దనిస దని అంటే గాంధారం వర్జితం అండి. సరి మప దని సానిద పగరి
ఒక్క స్వరం వర్జించేసరికి ఎంత ఎఫెక్ట్ వచ్చింది, ఎంత ఆర్తి వచ్చిందండి ముందులో. చాలా చక్కగా పాడావమ్మా. అయితే ఫుల్ థ్రోట్తో పాడాల్సిన అవసరం కొన్ని కీర్తనలు ఎట్లా ఉందో, జోన్పూర్ లాంటివి పాడేటప్పుడు అక్కడక్కడ చాలా సాఫ్ట్ చేస్తూ ఉండాలి. కొన్ని కీర్తనలు ఫుల్ బిగినింగ్ టు ఎండ్ ఫుల్ థ్రోట్లో పాడితే బాగుంటాయి. ఇది ఏంటి నేను గమనించి చాలా చక్కగా పాడావు, అక్కడక్కడ కొంచెం మృదువుగా. పాట అంటే ఏమి లేదమ్మా, మాటని రాగయుక్తంగా చెప్పడమే పాట. మాటలో ఏ భావం ఉందో అదే పాట అవుతుంది, రాగం జాయిన్ అవుతుంది అంతే. అందులో రాగం కలుస్తుంది తప్ప మాటే ప్రధానం అక్కడ. ఆ మాటలో ఏ భావం ఉందో ఆ భావాన్ని అనుసరించి పాట ఉంటుంది. అది మృదువుగా అక్కడక్కడ పలికేమంటే నీ నీ గొంతుకులో ఇంకా రాణిస్తుంది అది. తప్పకుండా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎటు నుండి వస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఆ కొంటి పనులు చిరాకు పుట్టించవు, కోపం అసలే తెప్పించవు. పైకి చూడ్డానికి బాలకృష్ణుడి శృంగార చేష్టలాగా అనిపించినా తుంటరి పిల్లాడి రూపంలో ఉన్న శ్రీవెంకటకృష్ణుడు తన మాయలతో మాటలతో మనలోని సంకోచాల్ని సంకుచితత్వాల్ని పోగొడతాడని అన్నమాచార్యులు వారు ఈ సంకీర్తనలో స్పష్టం చేశారు. చిన్నారి కృష్ణుడి చిద్విలాసాలను మన కళ్లకు కట్టిన ఈ సంకీర్తన స్వరబద్ధం చేసిన వారు శ్రీ రామాచారి. రాగం హరికాంభోజీ, గానం సత్యయామిని సోనీ కుమాండూరి. Thank you.
బాలకృష్ణుడు చిన్ని బాలుడై ఎన్ని అల్లరి చేష్టలు చేస్తూ ఉన్నాడో ఆ అల్లరి చేష్టలలో కూడా అటువంటి బాల్యంలోనే ఎంత శృంగారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడో ఆయన భగవంతుడు కాబట్టి అలా ప్రదర్శించగలిగాడు. సామాన్య మానవుడు ప్రదర్శించలేరు. సటకాడు, దొమ్మికాడు, మాయకాడు, ఆగడీడు ఇటువంటి పదాలతో అన్నమయ్య ఆ బాలకృష్ణుని యొక్క ఆగడాలు, మాయలు, అల్లరి చేష్టలు అన్నీ కూడా శృంగార రసబంధురంగా ఇందులో ఆవిష్కరించాడు. దేవదేవుడైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు పసిబాలుడై కృష్ణుడై ఉన్నప్పుడే అత్యద్భుతమైనటువంటి లీలా విశేషాలు చూపించాడు. వెంకటాచల మహాత్మ్యంలో వెంకటేశ్వర స్వామివారు పెళ్లి కుమారుడై అలంకారాలు చేసుకొని వస్తూ ఉండగా మంగళవాద్యాలతో కొన్ని పాటలు పాడాలి కదా, నలుగు పాటలు స్వామిని వర్ణిస్తూ పాడాలి, ఏం పాడమంటారు స్వామి అని అడిగారట. కృష్ణావతారం గురించి పాడండి అని అడిగారట, చెప్పాడట స్వామి. కృష్ణావతారంలో కూడా ఎన్నో మహిమలు చూపించారు, నేను చిన్నప్పుడు చేసినవి పాడండి అన్నాడట. అంటే ఆ భగవంతుడికి కూడా తాను బాలుడై విహరిస్తూ చేసినటువంటి అల్లరి పనులు ఒకసారి వినాలంటే ఇష్టపడుతున్నాడు అన్నమాట. కాబట్టి అన్నమయ్య ఇలా వినిపించుంటాడు. అటువంటి మధుర మనోజ్ఞమైనటువంటి సంకీర్తన ఈ శృంగార సంకీర్తన, కృష్ణుని యొక్క లీలా విభూతిని విశదీకరించే ఈ సంకీర్తన బాగా పాడారమ్మ, మీరు చాలా బాగా పాడారు. పాటలాడక నా భర్త మంచము కోటి మీద ఏట పెట్టుకుని నన్ను నిలయించిని పాటించి లంచములిచ్చి పంజరము చిలుకకు పాటించి లంచములిచ్చి పంజరము చిలుకకు దొమ్మికాడు కృష్ణుడు దొమ్మికాడు కృష్ణుడు. చక్క పాడారు మీరు. ఈ జనకరాగం అయినటువంటి హరికాంబోజిలో పాడావు, నువ్వు కూడా మరో జనకరాగంలో పాడావు. జనకరాగం అంటే నీ జనకుడు, నీ జనకుడు కంపోజ్ చేసిన రాగం అని అర్థం. కానీ మీరిద్దరు కూడా దమ్ము విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ననని నానా సటకాడు కృష్ణుడు, ఒకే లైన్ కదా, ఒక లైన్లో రావాలి అది. ఆ రెండో లైన్ నువ్వు పాడు, రెండో లైన్ పల్లవి, రెండో లైన్ పాడు. అలా తీసుకోకూడదు, అలా బ్రేక్ తీసుకోకూడదు. చలివాసి తనకేలే సటకాడు కృష్ణుడు సటకాడు. ఇప్పుడు వినడానికి హాయిగా ఉంది. ప్రతి రెండు మాటలకి దమ్ము తీసుకుంటుంటే అది వినేవాళ్ళకి ఇబ్బంది, పాడేవాళ్ళకి కూడా ఇబ్బందే. అది సాధన చేయాలి. అంటే రికార్డింగ్లో ఏంటంటే ఈ రోజుల్లో ఒక్కొక్క పదం, వీలైతే ఒక్కొక్క అక్షరం కూడా విడివిడిగా తీసుకునే సౌకర్యం, అది సౌకర్యం కాదు, అది శాపం. అది మనకి రేపొద్దున మనం రికార్డింగ్ స్టూడియోలో మనం వీపుని కట్టుకుని తిరగం కదా. మనం మన మనుషులుగా తిరుగుతుంటాం బయట. ఎక్కడన్నా పాడాల్సి వస్తే రికార్డింగ్ థియేటర్ మనకు కూడా రాదు, అది అక్కడ ఉన్న చోటే ఉంటుంది. సో మనం దమ్ము బాగా సాధన చేసి అది యోగాభ్యాసం వల్ల వస్తుందో అది మీరే చూసుకోండి. మీరు చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలకి దమ్ము ప్రాబ్లం రాకూడదు. ఘంటసాల గారికి ఆయన పరమపదించడానికి ముందర, కాస్తంత ముందర భగవద్గీత రికార్డ్ చేశారు చూడండి, ఆ టైంలో వచ్చింది ప్రాబ్లం. మీకు చిన్నపిల్లలకు అలా రాకూడదు. చిన్నపిల్లలు గుక్కపట్టి ఒక 1 మినిట్ వరకు కూడా పాడగలగాలి అవసరమైతే. అదొక్కటే చూసుకోండమ్మా, చక్కగా పాడారు మీరు ఇద్దరు, మీరు బాగా టాలెంటెడ్ మీరు. అదొక్కటే మీరు సాధన చేయాలి. వచ్చే సంచిక లోపల మీరు ఇంప్రూవ్ చేసి చూపించాలి. వీలైతే ఈ పల్లవంతా కూడా ఏకదమ్ములోనే పాడగలిగే కెపాసిటీ ఉండాలి మీకు.
అర్థమైందా? ఏదో రెండో రెండు మళ్ళీ పాడి ఈసారి. నిలువుట తములోన నీడ నల్లది ఓ కంటి చలివాసి తనకేలే సటకాడు కృష్ణుడు సటకాడు. వెరీ గుడ్. ఇది అంతే, అంతని చేయం లేదు. నువ్వు కూడా అలా ట్రై చేయి సోని. తర్వాత చక్కగా చేశారు రామాచార్య గారు హరికాంభోజి రాకం జనక రాకం. ఈ సలహాని తప్పకుండా మీరు పాటిస్తారని ఆశిస్తూ, చాలా ఆనందంగా పాడారు, చాలా చక్కగా పాడారు. ఓం నమో వెంకటేశాయ. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు జరుగుతున్న పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. ఏ నిన్ను దూరక ఎవరి దూరుదు నీవాని నన్నొక ఇంత వదలక నను నేనవలద నిప్పున ధర్మ పుణ్యము నీ చేతి దింతే ఎప్పుడు కాచిన కావు నింత నీ చిత్తము పడలి ఉన్నది మోము పచ్చిదేరిని చిడిముడి పన్నీరు చిత్తగించవయ్యా చిత్తగించవయ్యా మొక్కరు 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 పాడే ముందర నిలుచున్నా పాటకు పట్టాభిషేకం.